చైనాకి మంటెక్కిపోయిందంట ఎందుకయ్యా మంట అంటే వాళ్ళు వదిలిపెట్టింది అది వెదర్ బెలూన్ అని ఎవరికైనా చెప్పారా ఎవరికి చెప్పాల వెదర్ బెలూన్ కనుక రిలీజ్ చేస్తే ఖచ్చితంగా సంబంధిత ఆ ప్రాంతంలో దానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగా ఆయా దేశాలకి అందించాలి అలాగే అది గతి తెప్పితే కనుక అది వెళ్తున్న రూట్ని ఆయా ప్రాంతాల వాళ్ళకి తెలియజేయాలి ఏమైనా ఎలా ఏమైనా చేసిందా చేయలేదు అది అమెరికాలో ఉన్నటువంటి అణుస్థావరాలు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళింది చివరికి పబ్లిక్ నుంచి విపరీతమైనటువంటి సీరియస్ ఎందుకు చేత కాదా బైడెన్ ప్రభుత్వం అంటూ నిలదీశారు అమెరికాలో దాంతో దాన్ని పేల్చి అవతల పడేసి పేలిస్తే ఇప్పుడు చైనా దానికి ప్రతీకారం తీర్చుకుంటుందంటే అంటే ఏంటి అమెరికా కూడా ఇప్పుడు ఒక బెలూన్ పంపిస్తే అప్పుడు చైనా పేల్చుద్దా లేకపోతే వెళ్ళి అక్కడ అటాక్ చేస్తుందా ఓ మిస్సైల్తో పక్క దేశంలోకి చొరబడి ఆ చొరబడినటువంటి దాన్ని పేల్చేస్తే అదేదో తప్పు అని వాదించడం అనేది మూర్ఖపు చైనా తప్పించి ప్రపంచంలో మరి ఎవడు చేయడం క్షమాపణ చెప్పాల్సింది పోయి ఎదురుదాడి చేసేటువంటి కల్చర్ చైనా దగ్గరే ఉన్నది ఈ బెలూన్ కంటపడినప్పటి నుంచి దాన్ని కూల్చేయాలని వివిధ రాష్ట్ర వర్గాల నుంచి ఒత్తిడి వచ్చింది దానిని శకలాలు జనావాసాలపై పడే ప్రమాదం ఉన్నందుకు అమెరికా అధికారులు సంయమనం పాటించారు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా దాన్ని ధ్వంసం చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశించారు అధికార నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది శనివారం ఆ బెలూన్ దక్షిణ కొరోలేనాల నేల భాగాన్ని దాటి అట్లాంటిక్ మహాసముద్రంలోకి చేరింది దీంతో దాన్ని కూల్చివేతకు అధికారులు పూనుకున్నారు పెంటగారి నుంచి ఆదేశాలు అందగానే వర్జీనియాలోని లాంగ్లీ వైమానిక స్థావరం నుంచి ఎఫ్ ట్వంటీ టూ స్టెల్త్ యుద్ధ విమానాలు లింగులోకి దూసుకెళ్లాయి ఇందులో ఒకటి నైన్ ఎక్స్ సైడ్ వైండర్ క్షిపణి ప్రయోగించి బెలూన్ కూల్చేసింది అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం రెండు ముప్పై తొమ్మిది గంటలకు తీరానికి ఆరు నాటికల్ మైళ్ళ దూరంలో అట్లాంటిక్ సముద్రంపై ఈ ఘటన చోటు చేసుకుంది ఈ బెలూన్ శకలాలు మడ్డల్ బీచ్ సమీపంలో దాదాపు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో పడ్డాయి